ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు 7:25 దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మన కొరకు విజ్ఞాపనము చేసే ఒక రక్షకుడు మనకు ఉన్నాడు. సిలువ శ్రమలను అనుభవించిన యేసు తండ్రి అయిన దేవుని ద్వారా హెచ్చింపబడి ప్రస్తుత ఘనతను పొంది ఉన్నాడు. మరి మనము అనుభవిస్తున్న శ్రమలు ఏమిటి? ఏమీ లేవు. మన ప్రభువు అనుభవించిన శ్రమలను గురించి 1000వ వంతు అవగాహన కూడా మనలో అనేకులకు లేదు. తాను పొందిన శ్రమల ద్వారా ప్రభు విధేయతను నేర్చుకున్నప్పుడు మరి మనము ఆయన చూపిన మాదిరిని బట్టి ఎంత విధేయతను నేర్చుకునవలసి వారమై ఉన్నాము? ఆయన నిర్హేతుకముగా ద్వేషింపబడ్డాడు, కానీ దేవుని చిత్తం చేయకుండా అది ఆయనను అడ్డుకోలేదు. పరిస్థితులు మృదువుగా ఉన్నప్పుడు మనం తేలికగా ముందుకు వెళ్తాము. కఠిన పరిస్థితుల్లో బాధ్యతల నుండి తప్పించుకుంటాము. మన ప్రభు ఎదుట సిలువ ఉండినది, అయినను ఆయన తన రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నారు, ఈ రీతిగా రాత్రింబగళ్ళు ప్రార్థించే కొద్ది మంది ఉన్న ఎడల ఎంత మేలు. పరిశుద్ధులైనని ప్రేమించలేకపోతే ఏం జరుగుతుంది? వ్యవస్థ మొత్తము విఫలమవుతుంది. దేవుడు మనల్ను ఒక బృహత్వ లయములో భాగస్వాములను చేశాడు. ప్రపంచములోని మనుషులందరినీ మనము ప్రేమించాలి. ఈ విషయము మనలను దాదాపు దేవుని స్థాయికి హెచ్చిస్తుంది. అయితే కొందరు బాధ్యతారహితంగా మొండిగా ప్రవర్తిస్తుంటారు. వారి తప్పిదములు అందరికీ కనబడుతుంటాయి. మన స్వభావమును గూర్చి మనము లోతుగా అధ్యయనము చేస్తే మనలో గర్వము, స్వార్థము, మురికి తప్ప వేరేమీ కనబడవు. ఇతరులను ప్రేమించే సంగతి అటుంచి మనలను మనమే ప్రేమించుకోలేము. కనుక మనము మనుషులందరినీ ప్రేమించుటలో అభివృద్ధి చెందాలని బైబిల్ చెబుతున్నది. దేవుని కృపను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. ఆ దినములలో ఒక వ్యక్తి సిలువ వేయబడితే అతని మీదున్న నేరారోపణల పత్రము సిలువకు మేకులతో కొట్టబడేది. కానీ యేసు సిలువ మీద మనము చేసిన నేరముల యొక్క ఆరోపణ పత్రము మేకులతో కొట్టబడినది. అలాగున దేవుడు వేరొకది నేరారోపణ పత్రమును యేసు సిలువ మీద మేకులతో బిగిస్తే మనము అడ్డగించగలమా? అలా కాకుండా మన గత చరిత్రను ఆయన తన ఎదుట ఇంకా నిలిపించితే మన దుర్గతి ఎలా ఉంటుందో. దేవుని ప్రేమ మన పాపపు చరిత్రను తుడిచివేయగా మనము నూతన జీవితంను ఆరంభిస్తున్నాము. దేవుడు మనతో వ్యవహరించిన రీతిగా మనము కూడా ఇతరులతో వ్యవహరించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని పరిశుద్ధుడైన పౌలు బోధిస్తున్నాడు. నీవు యేసు మనస్సును కలిగి ఉండి నీ కొరకు విజ్ఞాపన చేసే ఆయన మనస్సుతో ప్రార్థించే వ్యక్తివిగా నున్నప్పుడు నీవు జీవమునిచ్చే కనికరముతో సమృద్ధిగా నింపబడతావు. ఒక ఎదురులేని శక్తిగా ఆ ప్రేమ మరియు ప్రార్థన ఉంటాయి. కానీ దేవుని ప్రేమ కనబడిన పక్షంలో నీ ధనము, డిగ్రీలు, మిగిలినవన్నీ ఎందుకు పనికిరావు. మనము యేసు మనస్సును కలిగి అనేక దేశముల కొరకు బలముగా విజ్ఞాపన చేయులాగున దేవుడు మనకు సహాయము చేయనుగాక.